గడమైనది, పాలకు నిష్కల్మషమైనదిగా ఉండవలను అన్నాడు. వివాహం అన్ని విషయాలు ఘనమైనదిగా ఉండాలి, పాలకు నిష్కల్మషమైనదిగా ఉండాలి అన్నాడు. చదువు నా మాట కొద్దిగా. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని గాను పాలకు నిష్కల్మైనది గాను ఉండాలి. వివాహం యొక్క వివాహం ఉద్దేశం ఏంటి? వివాహం యొక్క ఉద్దేశం చదవండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాలకు నిష్కల్మైనది గాను ఉండగలను. వేషసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చిన ఒక నిమిషం. వివాహానికి ఇక్కడ వేశ్య సంఘులు వ్యభిచారులకి దేవుడు తీర్పు అనేది తీర్పు తీర్చిన దానికి సంబంధం ఏంటి? మీరు గమనించారు లేదు, వివాహాల గురించి మాట్లాడే బాగానే ఉంది. దేవుడు వేశ్య సంఘులకు వ్యభిచారులకు తీర్పు తీర్చాడని ఆ మాట ఎందుకు పడాడు? అంటే వివాహం ద్వారా కాకుండా ఆ సంబంధాన్ని కలిగి ఉండటం అనేది వేశ్యత్వం అది, వ్యభిచారం అది అని అన్నాడు. వివాహేతర సంబంధాన్ని దేవుడు ఎలా అన్నాడు అంటే సంసారం అన్నాడు, దాన్ని వ్యభిచారం అని అంటాడు. అంటే వివాహం ద్వారా జరిగే కార్యాలయం పవిత్రమైంది అన్నాడు, వివాహేతర సంబంధాన్ని ఏమో వ్యభిచారం అని అన్నాడు. చాలామందికి సంసారానికి వ్యభిచారానికి తేడా తెలియట్లేదు, నిజమేనా? ఈ దేశంలో చాలామందికి వ్యభిచారం ఏదో సంసారం ఏదో తెలియట్లేదు. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, చదువుతాను చూడండి. దేవుడు ఏకాంగులను సంసారంగా చేస్తాడని అన్నాడు.
ఆదాము చేశాక ఇద్దరు అమలు చేశాడా ఒకే అమలు చేశాడా? ఒకే అమలు చేశాడంటే దేవుని ఏర్పాట్లు ఎంతమంది ఉండాలి? ఒక స్త్రీ ఒక పురుషుడికి ఒక స్త్రీయే ఉండాలి, అంతే కదా? కానీ ఈ దేశంలో ఆ వివాహ బాంధవ్యం మనుషుల మధ్య అభాసం చేయబడుతుంది. ఆ పవిత్ర బాంధవ్యం మనుషుల మధ్య హేళన చేయబడుతుంది. ఆ వివాహ వ్యవస్థ మనుషులకి సులకన చేయబడింది. మనుషులు దేవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైన కార్యాన్ని, ఘనమైన కార్యాన్ని ఆయన అన్నాడు, అన్నిటిలో ఘనమైనదిగా ఉండాలన్నాడు. అన్నిటిలో మానవ సమాజం మధ్య జరిగే కార్యక్రమాలన్నింటిలో ఘనమైనదిగా ఉండాల్సిన కార్యం ఏంటో తెలుసా? వివాహ వ్యవస్థ. అలాంటి ఘనమైన దాన్ని అన్నిటికంటే సులభంగా చేయబడేది ఏంటో తెలుసా? వివాహ వ్యవస్థ. చిన్న చిన్న విషయాలు కూడా విడాకులు తీసుకోవడం, చిన్న చిన్న విషయాలు కూడా విడాకులు తీసుకొని ఒక పెళ్లి చేసుకోవడం ఏంటంటే, ఇది బైబిల్ నుంచి నేర్చుకున్నటువంటి సాంప్రదాయం కాదు, అది నేటి సమాజం నుంచి నేర్చుకున్నటువంటి సాంప్రదాయం. అది దేవుడు ఎందుకు అసలు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే, జాగ్రత్తం జరగకుండా ఉండడానికి, వ్యభిచారం జరగకుండా ఉండడానికి, అపవిత్రమైన కార్యాలు జరగకుండా ఉండడానికి, మనుషులు దుర్మార్గంగా వ్యవహరించకుండా ఉండడానికి. సుధమ కుమార పట్టణాలు కాల్చివేయక ముందు ఈ ఏర్పాటు దేవుడు చేశాడా? ఆది నుండి అంటే సుధమ కుమార పట్టణాలకు ముందు ఏర్పాటు ఉందా చెప్పాలి? ఉందా లేదా? మొదటి వివాహం ఎప్పుడు జరిగింది? ఆదామవరకే కదా. ఆది నుండి అలాగే లేదని దేవుడు యేసు ప్రభువు మాట్లాడితే ఏంటి? ఆది నుండి కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడనే కదా. ఆది నుండి కూడా దేవుడు ఒక భర్త ఒక భార్య, ఒక భార్య ఒక భర్త, ఒక పురుషుడికి ఒక స్త్రీయే, ఒక స్త్రీకి ఒక పురుషుడే అనే ఆలోచన దేవుడిలో ఉందా? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభు వారు చెప్పిన మాట అది. ఆది నుండి ఎలాగ లేదు అని అంటే ఆది నుండి దేవుడు ఒక ఆలోచనలు ఉన్నాడు. దాన్ని మీరారు సుధమ కుమార ప్రజలు. మీరు వారిలో అసలు వివాహ వయసు రానోడు కూడా ఉన్నారు, బాలురు ఉన్నారంట, అక్కడ అన్నీ అనుభవించి ముసలోడు ఉన్నాడంట. ముసలోడు కూడా అదే పనంట, కొన్ని యవనసుడేదో యవన ప్రయాణం చేశాడంటే అది వేరే. ఆ అధికారులు 19వ అధ్యాయం మనం చదివినప్పుడు బాలురు వృద్ధులు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ అని అన్నాడు. అంటే ఆ పట్టణస్తులందరూ కూడా నైతిక విలువలని తొమ్మిదో దొక్కి మారల్ వ్యాలీస్ని అసలు పట్టించుకోకుండా, దేవుని ఏర్పాటుని గౌరవించకుండా, దుర్మార్గంగా జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆ కామవికారయుక్తమైన నడవడి చేత చెడిపోయినటువంటి పట్టణాలని, అందుకని దేవుని పాపం పరలోకం నుండి బయలువెళ్ళింది. అగ్నిగంధకాలతో ఆ పట్టణాలని కాల్చివేశారు. న్యాయమేనంటారా? వదిలేస్తున్నాను ఈ విషయాన్ని, తర్వాత మరో విషయంలో కేదాము. ఐగుప్తు దేశంపై దేవుని ఉగ్రత. యజమాపాలు 5వ అధ్యాయం రెండు ఒకసారి అందరూ ఐగుప్తు దేశంపై దేవుని ఉగ్రత. నిర్గమకాండము 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు చదివితే చాలా విషయాలు మనకు కనపడతాయి. 5వ అధ్యాయం కొన్ని సంగతులు చదువుతాం. మీరు వీలైనప్పుడు 12వ అధ్యాయం 5 నుంచి 12వ అధ్యాయం వరకు చదవండి. దేవుడు ఎందుకు ఆ దేశం మీద అంత పాపం చెప్పాడో, ఎందుకు ఆ పది దేవుళ్ళు ఆ దేశం మీద రప్పించాడో, వారు ఎంత కఠినంగా వ్యవహరించారో, ముఖ్యంగా ఆ దేశపు చక్రవర్తి ఫరో ఎంత కఠినంగా వ్యవహరిస్తే దేవుడు ఆ తీర్మానం వచ్చాడో, ఆ విషయం మనకు అక్కడ కనపడింది. 5వ మొదటి నుంచి అదొకరు వచ్చిన నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి నుండి. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయటప్పుడు నా జనులు పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలు పోల్చుటప్పు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగును, ఇశ్రాయేలీలు పోనీయనని. యెహోవా ఎవడు? నేను ఎరుగును, ఇశ్రాయేలీలను పోనీయనని. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు తన జనులైనటువంటి ఇజ్రాయేలుని, తన దేవుడైన యెహోవా తనకు ఉత్సవం చేయడానికి పంపించమని ఆర్డర్ జారీ చేశాడు అని మోషే అహరోనులు వెళ్ళి ఫరోకు తెలియజేయగా, తన మాట విని అనగా యెహోవా మాట విని
తన జనులను పోల్చేటప్పుడు యెహోవా ఎవడు నేను ఎరగను, యెహోవా ఎవడు నేను ఎరుగను అని అంటున్నాడు. దేవుని ఎరగను అనే వాడి మీదకి దేవుని కోపం వస్తుందా? మనం చదివా కదా నిన్న దర్శనానికి రాసిన రెండో పత్రిక ఒకటాధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాలు ఏమన్నాడంటే దేవుని ఎరుగను వారి మీదకి ప్రతి దండ అంటే ఉగ్రత ఉంటుంది అని అన్నాడు. ఎవరైతే దేవుని ఎరగరో వారి మీదకి దేవుని ఉగ్రత ఉంటుంది అని అన్నాడు. ఇక్కడ పరలో ఏమన్నాడంటే నేను దేవుని ఎరగను, దేవుడు ఎవరో నాకు తెలియదు, యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను ఆయనను ఎరగను, కాబట్టి ప్రజలను పోనీయను అని అన్నాడు. దానికి దేవుడు సింపుల్గా ఆయన ఎవరో తెలియజేశాడు. తనెవరో ఆయన తెలియజేయడానికి ఆయనకు అంత కష్టమే కాదు. పది దేవుడు ఆ దేశం మీదకి రప్పించాడు. ఆఖరి తెగులు ఏంటంటే ప్రతి ఇంట మొదట పుట్టిన బిడ్డని చంపేస్తానన్నాడు. పరిణాజ మనం చదివితే ఆ ఇంట్లో పుట్టినటువంటి ప్రతి ఇస్రాయేల్ దేశంలో ప్రతి ఇంట ఒక బిడ్డ చనిపోతాడని ఉంది. చూడండి ఒకసారి 12 అధ్యాయంలో పెద్ద ఒకసారి అవన్నీ ఇప్పుడు సదటి ఇప్పుడు కుదరదు కనుక డైరెక్ట్గా 12 అధ్యాయంలో ఒక మాట చదువుదాం మనం. 29 నుంచి అనుకోండి, చూడండి ఒకసారి 12 అధ్యాయం 29 నుండి 29 ప్రతి ఇంట పిల్లవద్దు ఐక్యమందరి తొలి పిల్లలు అందరినీ పశువుల తొలి పిల్లలు అన్నింటినీ ఏవో వాసం చేశారు. ప్రతి ఇంట ఒక వ్యక్తి చనిపోయాను, అలాగే పశువుల్లో కూడా చనిపోవడం జరిగింది. రైట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ఇంట్లో శవం ఉంటే పక్కింటి వారు వచ్చి ఓదార్చడం సరైనది వస్తాం మనం, అంతేనా? ఒక ఇంట్లో శవం ఒకళ్ళు చనిపోయారు లేదా ఇంకా యవన ప్రయాణం చనిపోతే ఇంకా రోదన ఇంక ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న వారు చనిపోతే కాసేపు ఏడుతారు, మరీ ఆడపోతే బాగోదు అనుకోండి. ఏడ్చేవారు కూడా గతి లేదు వీళ్ళు కానీ అనుకుంటారేమో అని. అదొకటి ఉంది కదా మన సమాజంలో, సస్తే ఏడ్చే గతి కూడా లేదు నీకు, ఏడ్చేవాడు కూడా ఎవడు లేడు అని ఒక కొత్త సులభనగా మాట్లాడటం ఉంది కదా ఈ సమాజంలో. దానికోసం ఏం చేస్తారంటే ముసలిడు చనిపోయినప్పుడు కాసేపు పెడతారు, తర్వాత ఆగిపోతారు, ఇంకెవరైనా వస్తే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ కాసేపు పెడతారు, మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ మొదలే అక్కడ కాసేపు అలాగా. ఇది ఈ సాగిన జరిగేది. అదే వయసులో ఉన్నవాడు చనిపోతే కాస్త రోజున ఎక్కువగా ఉంటుంది, గుండెలు బాదుకొని ఏడుస్తుంటారు. ముఖ్యంగా కన్న తల్లిదండ్రులు ఇంకా ఏయాల్చడం వచ్చినా తెలియలేదు, నా ఆయుష్కొని పోసుకొని నువ్వే ఉండేదాన్ని, అందరినీ తీసుకెళ్ళిపోయావా, దేవుడా ఊరు దేవుడు ఎంత నేను చేశారో, మా అబ్బాయి దొరికాడ, మా అమ్మాయి దొరికాడ అని రొమ్మలు బాదుకుని ఏడుతుంటారు. అక్కడక్కడ మీరు చూసారు ఎప్పుడైనా సరే చలంగారు అంటే వెళ్ళి అమ్మ ఊరుకో నువ్వు వెళితే పోయినోడు ఊరుకొస్తాడా మళ్ళీ తిరిగి వస్తాడా అని ఓదార్చుతూ ఉంటారు. ఎవరైనా పెద్ద మనుషులు వెళ్ళి ఎవరైనా వెళ్ళి ఊరుకమ్మా పెద్దగా ఏడమాక మనం కూడా ఏదో రోజు పోతాం, నువ్వు ఏడిస్తే పోయినోడు తిరిగి వస్తాడని ఓదార్చుతూ ఉంటారు. అయితే ప్రతి ఇంటూ ఒక వ్యక్తి లేచిపోతే ఇంటూ ప్రతి ఇంటూ ఒక శవం ఉంటే ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక శవం లేచిపోతే ఆ దేశంలో ప్రతి ఇంట్లో ఒక శవం లేచిపోతే ఆ రోజు ఘోష ఎలా ఉందంటే ఆకాశానికి అంతే అంత ఘోష పుట్టింది అన్నాడు. ఊహించడానికి చాలా భయంకరంగా ఉండదు కదా. ఎవరన్నటువంటి ఎక్కడో చైనాలో ప్రారంభమైనటువంటి కరోనా వైరస్ 758 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ప్రపంచంలో ఏదో 125,000 మంది సోకి ఏదో 5,000 మంది చచ్చిపోతేనే ప్రపంచం ఒణిగిపోతుంది. ఎవండి ఒక దేశంలో ప్రతి ఇంట ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఎన్ని పట్టణాలు ఉన్నాయో ప్రతి ఇంటలో శవం లేచిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియాని బట్టి కానీ ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి కానీ ఆ వార్త ప్రపంచంలో
ఎలా వ్యాపించిందంటే వితిన్ సెకండ్ లో, ఒక్క సెకండ్ లోనే ప్రపంచం అంతా ఆ వార్త వెళ్ళిపోతుంది. ఫైర్ అలర్ట్ అనమాట, ప్రపంచం అంతా కూడా వణిగిపోతుంది అనమాట. అలాంటి ఒక భయంకరమైనటువంటి ఘోష ఆనాడు పుట్టింది అన్నాడు. చదువుని కిందకి ఏమన్నాడు ఆ రాత్రి వేళ ఫరో 31 వచ్చింది వద్దాను 30 వచ్చిన ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటేను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టిను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లుగా పోయి యెహోవాను సేవించుడి అని అప్పటివారికి హృదయాన్ని అనేక సార్లు కఠినపరుచుకున్నాడు. ప్రారంభంలోనే చెప్పాడు తన దేవుడిని యెహోవా తన ప్రజలను పంపించమని. ప్రారంభంలో వినలేదు, వినకపోగా యెహోవా ఎవడు, ఆయన మాట నేను ఎందుకు వినాలి, ఎందుకు పంపించాలి, పంపించను నేను, ఏం చేస్తాడో చూస్తా అనే టైపులో సమాధానం వచ్చింది. దానికి రిజల్ట్గా ఆయన ఏం చేశాడు, ఆ దేశం మీదకి 10 తెగులు రప్పించాడు. ఓ తెగులు వచ్చాడు సన్నబడ్డాడు, మళ్ళీ కఠినపరచబడ్డాడు, మరో తెగులు వచ్చింది మళ్ళీ సన్నబడ్డాడు, మళ్ళా కఠినమైపోయింది, మళ్ళా అలాగే 10 తెగులు వచ్చేదాకా జరిగింది. ఆఖరికి 10వ తెగులు ఏంటి, తొలిసారి సంతతని చంపాడు. ఎందుకు ఆ దేశం మీదకి దేవుడు అంత కోపాన్ని చూపాడు అంటే యెహోవా ఎవడో నేను ఎరగలేను. దేవుని ఎరగకపోతే ప్రమాదమా? దేవుని ఎరగటం అవసరమా? ఆయన్ని ఎరగాలని దేవుడు ఎదురుగొస్తున్నాడా? దేవుని దేవునికి ఎరగాలని, ఆయన ఆయనగానే మహిమపరచాలని, ఆయన ఆయనగా గుర్తించాలని ఆయన ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఎరగకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే దేవుడు కాని వాడికి దాసులు అయిపోతారు. దేవుని ఎరగకపోతే గలతీ పత్రిక 4:8 వచ్చిందండి ఒకసారి. దేవుని ఎరుగని వారు అబద్ధ దేవుళ్లకు దాసులవుతురు. చదవండి గలతీ పత్రిక 4:8 వచ్చు. ఎవరైతే నిజమైన దేవుని ఎరగరో వారు నిజమైన దేవుడు కాని వారికి దాసులైపోతారు. ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగిన వారయండి, నిజమునకు దేవుడు కాని వారికి దాసులయ్యింటిరి అన్నాడు. అంటే దేవుని ఎరగిన వారు ఆటోమేటిక్ ఏం చేస్తారు, దేవుడు ఉన్నాడని ఆలోచన అయితే వాళ్ళకు ఉండదు, కానీ ఆయన ఎవరో తెలియనప్పుడు ఆయన కానిదాన్ని ఆయన అనుకుంటారు. నిజమేనా జరుగుతుంది ఈ మధ్యలో? ఇప్పుడు లోకంలో ఆస్తికులు నాస్తికులు అనే రెండు వర్గాలు ఉన్నారు. నాస్తికులు అంటే దేవుడు లేడనేవారు, ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడనేవారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడనే వారు అనేక మతాలు ఉన్నాయి. అన్ని మతాల వారు ఏం నమ్ముతున్నారు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. అయితే అన్ని మతాల వారికి దేవుడు ఎవరో తెలుసా? క్రైస్తవులు అనబడే వారికి చాలామంది తెలియదు, యూదుల్లోనే చాలామంది తెలియదు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే యోహాను సువార్త 8:55 యోహాను సువార్త 8:55 ఏమన్నాడు, ఆయన మీరు ఎరగరు అని అన్నాడు. తను నమ్మిన ఎదురుతోనే యేసు చెప్పిన మాట నిన్నటి దినాన్ని మనం ఆలోచన చేస్తాం. ఆయనని మీరు ఎరగరు అన్నాడు, మీరు ఆయనను ఎరగరు, మీరు ఆయనను ఎరుగుదును. తర్వాత ఆయనను ఎరుగునని నేను చెప్పినే కదా, మీ వల్ల నేను అబద్ధిపునయ్యను, నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటలు కైకొనుచున్నాను అన్నాడు. ఇక్కడ యేసు ఆయనను ఎరుగును అనటానికి, యూదులు ఆయనను ఎరగలేదు అనటానికి తేడా ఏంటంటారు, రుజువేంటి, ఆధారం ఏంటి? పాయింట్ అర్థమైంది లేదు మీకు, మరొకసారి చెప్తున్నాను. యేసు అంటున్నాడు మీరు ఆయన ఎరగలేదు అన్నాడు, నేను ఆయన ఎరిగాను అన్నాడు. ఈయన ఎరిగాడు అంటారు రుజువేంటి, ఆయన ఎరగలేదు అంటారు, వారు ఎరగలేదు అంటారు రుజువేంటి, అక్కడున్నది చెప్పండి, అక్కడ ఉన్నది చెప్పండి. ఆయనే చెప్పేశాడు అక్కడ, మీరు ఎరగలేదు నేను ఎరుగుదను అన్నాడు, నేను ఎరగనట్టు మీ వల్ల నేను అబద్ధిక్కుండా అన్నాడు.
నేను ఆయన ఎరుగుదును గనుక అది అది ఆయన మాట గై కొంచెం అంటే దేవుని ఎరగడం అంటే ఏంటి అంటే ఎరిగిన వాడు ఏం చేస్తుంటాడు ఆయన మాట గైకుంటాడు ఒట్టో ఇంట్లో పెట్టుకున్నవాడు ఎరిగినోడు కాదు ప్రభాప్రభ ఆయన పిలిచేవాడు కాదు బైబిల్ సంకనేశ్వరు ప్రతి ఆదివారం చర్చకెళ్ళేవారు కాదు ఆయన మాటలు ఎవరైతే గైకుంటారో వారు ఆయన ఎరిగినట్టు తీతు 1:16 ఆ మాట తెలియజేస్తున్నాడు చూడండి తీతు 1:16 దేవుని ఎరుగుదు అని వారు చెప్పుకుందరు అడిదేయులను అసహ్యులను ప్రతి సత్కార విషయంలో భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు నోరేమో ఎరుగుదమని చెప్తున్నారు శరీరేమో దేవుడెవరు మాకు తెలియదు అంటున్నారు అంటే అది చర్యల ద్వారా రుజువయ్యేది దేవుని నిజం అనేది నోరు ద్వారా చెప్పేదే కాదు చర్యల ద్వారా అది రుజువాలి నేను దేవుని ఎరిగాననేది నా చర్యలు చెప్తాయి నా విధేత తెలియజేస్తుంది నేను దేవుని ఎరిగానా లేదా నేను ఒకవేళ నేను దేవుని ఎరిగినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొనాలి చదువు ఒక మాట అక్కడ కూడా ఏముంది యోహాను రాసిన మొదటి పత్రిక 2:3-4 2:3-4 ఈ మాట చెప్తున్నాడు ఆయన ఎరిగిన్నామని మనం ఎప్పుడు ఎలా చూద్దంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొనుట ద్వారా అన్నాడు మరిగా మనం ఆయన ఆజ్ఞలు గైకొన్న ఎడల దీని వల్లనే ఆయన ఎరుగున్నామని తెలుసుకుందాము ఆయన ఎరుగున్నామని ఎరుగున్నానని చెప్పుకోవచ్చు ఆయన ఆజ్ఞలు గైకొన్న వాడు అబద్ధికుడు వాళ్ళు సత్యము లేదు అని అన్నాడు అంటే ఎరగకుండా ఎరిగామని చెప్తున్నటువంటి అబద్ధికుడు అనమాట న్యాయంగా చెప్పండి మీరు ఎరిగామని చెప్పే వారిలో ఎంతమంది అబద్ధికులు ఉంటారు జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ వారు ఎరిగామని చెప్పి ఎరగని స్థితిలో ఉన్నటువంటి అబద్ధికులు భూమి ఎంతమంది అంటారు ఇక్కడ ఒక విషయాన్ని 90% అంటే దేవుని ఎరిగిన ప్రజలు చాలా తక్కువ అని చెప్పాలి ఎంత తక్కువ అని చెప్పాలంటే లోకంలో నాస్తికులు అసలు మనకు దేవుడితో సంబంధం లేదు అంటున్నారు వాళ్ళ పక్కన పెడతారు లోకంలో అన్ని మతాలు చాలా ఉన్నాయి వారికి అసలు దేవుడు ఎవరో తెలియదు లోకంలో ఏది దేవుడు అంటే దానికి దోషలు అయిపోతారు ఎందుకంటే నిజంగా దేవుడు కాని వారికి దోషలు అయిపోతారు దేవుడు ఉన్నాడని నమ్మినప్పటికీ ఆయన ఎవరో తెలియకపోతే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది మనుషులు ఏదో ఒక దానికి దోషలు అయిపోతారు దేవుడు కాని దానికి ఓకే ఆమె కూడా పక్కన పెడతాం అవి కూడా ఎంత ఎక్కువ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడికి యూదులు ఉన్నారు యూదుల పరిస్థితి ఏంటి యూదుల సంఖ్య ఎంత ప్రపంచం ఎంత యూదులు ఎంత చాలా తక్కువ ఆ యూదుల్లో కూడా యేసు నమ్మిన వారి కంటే యేసు నమ్మిన వారు ఎక్కువ మంది ఉన్నారు ఆ యేసు నమ్మిన వారిని కూడా పట్టుకొని యేసు అంటున్నాడు మీరు ఆయన ఎరగలేదని అంటున్నాడు యేసు నమ్మిన వాడు కూడా దేవుని ఎరగలేదంటే ప్రపంచంలో పరిస్థితి ఏంటి అది అక్కడ గొడవ సరే యేసు వచ్చిన తర్వాత ఇప్పుడు క్రైస్తవం ప్రారంభించబడిన తర్వాత తీతు పత్రిక రాస్తే ఉన్నాడంటే దేవుని ఎరుగుదు మనం చెప్పుకుందరు అవిధేయులు అసహ్యులు తమ క్రియల వల్ల ఆయన ఎరగమన్నట్టున్నారు అన్నాడు యోహాను పత్రిక రాస్తే ఉన్నాడంటే ఆయన ఎరిగామని చెప్పుకుని ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు అబద్ధికుడు అన్నాడు ఎరిగామని చెప్పుకుని ఆయన ఆజ్ఞలు గైకొన్నవారు ఉంటారని యేసు స్వయంగా చెప్పాడు లూకా 6:46 చదివితే నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయకుండా నన్ను ప్రభు అప్రభాన్ని పిలిచాడు ఎందుకు అన్నాడు నేను చెప్పిన మాటల ప్రకారం చేయకుండా మీరు ప్రభాపరమని పిలవడం ఎందుకు అన్నాడంటే అలాంటి మనుషులు కూడా ఉంటారు ఆ భూమి మీద అంటే ఉన్నారు ఎంత శాతం ఉంటారంటే 90% ఉంటారన్నాడు అంటే ఆఖరికి దేవుడు నమ్మిన వారు నిజంగా ఎరిగిన వారు 1% కూడా ఉన్నారా లేదనేది ఒక డౌట్ ఇప్పటికీ అంటే అంత తక్కువ ఉన్నటువంటి పర్సంటేజ్లో అసలు నిజంగా దేవుని ఎరిగిన వాళ్ళు ఎంతమంది ఎరగడం అంటే ఆయన యొక్క ఆజ్ఞలు గైకొంటామని మనం చూసాం ఒకవేళ ఆయన ఆజ్ఞలు గైకొనే స్థితిలో లేకపోతే నీ మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది ఆయన ఆజ్ఞలు గైకొనలేదంటే ఆయన ఆజ్ఞలు ఎరగలేదంటే ఆయన ఆజ్ఞలు గైకొనలేదంటే ఖచ్చితంగా వారి మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది అందులో సందేహం లేదు చదువు ఒకసారి
పేతురు రాసిన మొదటి పత్రిక 4:17 పదహారులో ఎవడైనా క్రైస్తవుడు బాధ అనిపించిన ఆఫీని బట్టి దేవుని మయపరచాలన్నాడు. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలం వచ్చినది. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలం వచ్చినది. దేవుని ఇంటి యొక్కనే అది మన యొక్కనే ఆరంభమైతే ఆరంభం అన్న ఆరంభం దేవుని ఆరంభ దేవుని ఇల్లంటే సంఘము. దేవుని ఇల్లంటే సంఘము. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే ఎఫెసీ పత్రిక 2:19 ఫిబ్రవరి పత్రిక 3:6 మొదటి కొరింథీ పత్రిక 3:9 అంటే మీరు దేవుని గృహము అన్నాడు. మీరు దేవుని ఇల్లు అన్నాడు. మనము దేవుని ఇంటి వాళ్ళము అన్నాడు. ఎఫెసీ పత్రిక ఏమన్నాడంటే మీరు దేవుని ఇంటి వారు అన్నాడు. ఫిబ్రవరి పత్రిక ఏమన్నాడంటే మనమే దేవుని ఇల్లు అన్నాడు. కొరింథీ పత్రిక ఏమన్నాడంటే మీరు దేవుని గృహము అని అన్నాడు. దేవుని వ్యవసాయం దేవుని గృహము అని అన్నారు అన్నాడు. ఈ మాటల మీకు ఏమర్థం అవుతుందంటే సంఘము దేవుని ఇల్లు అని అర్థం అవుతుంది. ఇప్పుడు తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నాడు. ప్రారంభం ఎక్కడ చేస్తాడు ఆయన? ఎవరితో ప్రారంభిస్తాడు తీర్పు? అంటే సంఘంలో నేను పరిస్థితి ఏంటి? రెండు వర్గాలు అక్కడ ఉంటాయండి. సంఘంలో ఉన్నవారు సంఘంలో లేని వారిని రెండు వర్గాలు. ఉదాహరణకి యేసుప్రభు గారు ఉపమానాలు చెప్పాడు. చాలా ఉపమానాలు చెప్పాడు. మత్తయి సువార్త 13 కొన్ని ఉపమానాలు ఉన్నాయి. సముద్రంలో వేయబడిన వల అన్నాడు. దేవుని రాజ్యం అంటే సముద్రంలో వేయబడిన వల అన్నాడు. అంటే వలలు ఆగినప్పుడు ఏమేమి వస్తాయి దాంట్లోకి? చెత్త అంతా వస్తుంది. అంటే మంచి చేపలే బుట్లు వేసుకుంటాడు, చెత్త అంతా పడేసేస్తాడు. మీరు ఉదాహరణకి ఇక్కడికి ఇక్కడ ఎగ్జాంపుల్గా మత్తయి సువార్త 13 రాసుకోండి. ఇప్పుడు చదవట్లేదే కానీ 13:41 ఏమంటాడంటే మనుషు కుమారుడు తన దూతల పంపును వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటి దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిమూలన పడవేస్తారన్నాడు. పాయింట్ ఏంటంటే అప్పుడు జరగబోయే విషయాల గురించి మాట్లాడాడు. ఇక్కడ ఒక విషయం జాగ్రత్త గమనించాలి మనం. దేవుని ఇల్లు అంటే సంఘం అని మనకు అర్థమైంది. తీర్పు ఎక్కడ ప్రారంభమవుతున్నాడు? సంఘం యొక్కనే ప్రారంభమవుతున్నాడు. సంఘాన్ని వెలుగుతున్న వారి పరిస్థితి ఏంటి? అసలు వరలోకి రాలేదు అండి అని అర్థం. వాళ్ళు ఎక్కడున్నాయి? అన్ని మంచి చేపలు ఉన్నప్పటికీ చేపలన్నీ ఉన్నప్పటికీ ఎక్కడున్నాయి? రాజ్యంలోకి రాలా అంటే సంఘంలోనికి రాలా. సంఘమనే వరలోకి రాలా. సంఘమనే రాజ్యంలోనికి రాలేదు. రాలేదు కాబట్టి అవి ఎక్కడుండే? సముద్రంలో ఉండిపోతాయి అంటే లోపల ఉండిపోతాయి. అటన్నిటి ఏం చేస్తాడు ఆల్రెడీ? దాని తగ్గట్టే గుంపులో ఉంటుంది. అసలు స్టార్ట్ అయ్యేది ఎక్కడ? ఇక్కడ వల్లోకి వచ్చిన వారితోనే తీర్పు ప్రారంభమవుతుంది. ఏమన్నాడు చూడండి అక్కడ 4:17 తీర్పు రాసిన మొదటి పత్రిక 4:17 తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలం వచ్చినది. అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని స్వార్థ కవిదేలైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే ఒక్క నిమిషం అక్కడ మన యొక్కనే ఆరంభమైతే దేవుని స్వార్థ కవిదేలైన వారి గతి ఏమవును అన్నాడు. స్వార్థ కవిదేలైన వారంటే ఎవరు? సువార్తకి అవిధేయులు అంటే ఎవరు? ఈ వచ్చిన ప్రకారం మన యొక్కనే అంటే మనం అంటే వీళ్ళు ఎవరు? సువార్తకి అవిధేయులు అంటే వాళ్ళు ఎవరు? అది నాకు